ఒకసారి టచ్ చేద్దాం. ఇటు పక్క నుంచి ఫ్రెంచ్ టౌన్ వ్యూ, అక్కడి నుంచి ఇటు తిప్పితే బీచ్ వ్యూ. సూపర్ ఉంది పాండిచ్చేరి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్కి ఒక 2 డేస్ నాకు ఖాళీ దొరికితే నేను పాండిచ్చేరి వచ్చాను. ఇప్పుడే రూమ్ తీసుకున్నాను. రూమ్ వచ్చేసి 1500 రూపీస్ ఛార్జ్ చేశారు, ఏసీ రూము. సమ్మర్ కాబట్టి నేను ఏసీ రూమే ప్రిఫర్ చేశాను. సో ఇక్కడి నుంచి ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాను. బయటకు వెళ్ళి ఈవినింగ్ టైం వరకు, అంటే నేను కొంచెం ఏదన్నా తినేసి ఈవినింగ్ వరకు మీకు మొత్తం వ్యూస్ ఏమున్నాయి ఏంటనేది కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నాకు ఈ హోటల్ పర్సన్ అయితే ఒక 15 బెస్ట్ వ్యూ విజిట్ ప్లేసెస్ ఇచ్చారు. అందులో మరి నాకు ఎంతవరకు వీలైతుందో తెలియదు. వీలైనంత వరకు నేను కవర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. స్టే ట్యూన్. ఇప్పుడు నేను వైట్ టౌన్లో రూమ్ తీసుకుని వైట్ టౌన్ నుంచి బీచ్కి వెళ్తున్నా. ఇక్కడ ఇంకా 2-3 డెస్టినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం పోయి. బీచ్ దగ్గర పార్క్, బీచ్ అటు సైడ్ ఉంటుంది, దీని ఆపోజిట్. ఇది పార్క్, మీకు కావాలంటే పార్క్ కూడా చూడొచ్చు. పిల్లలకైతే బాగుంటుంది, నేనైతే లోపలికి వెళ్ళట్లేదు. నేను నాకు కొంచెం ఫోటో సెషన్ ఉంది ఇక్కడ, ఫోటో సెషన్ తీసుకుని అప్పుడు ఇది మనం బీచ్లోకి ఎంటర్ అయ్యే ముందున్న మార్కెట్. ఈ మార్కెట్లో మీకు బ్యాగ్స్, పర్ల్స్, ఇలా డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి. ఈ మార్కెట్ కూడా చాలా బాగుంది చూడండి. మీకు ఇక్కడ చెప్పులు, బెల్ట్లు ఇవన్నీ ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. ఈ మార్కెట్ ఈవినింగ్ టైం అయితే మీకు చాలా కలకలాడుతుంది. ఇగో ఇక్కడ రకరకాల పర్ల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు కావాలంటే షాపింగ్ చేయొచ్చు. ఇది బీచ్కి పక్కనే ఉంటుంది. మీరు ఈ నేను వచ్చిన ఎంట్రన్స్లో నుంచి ఆపోజిట్ ఎంట్రన్స్లోకి బయటకు వెళ్తే కనుక మీరు రాక్ బీచ్ ఎంట్రన్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ గాంధీ తాత కనిపిస్తున్నాడు కదా, ఇది బీచ్ ఎంట్రన్స్. ఇది మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ లాంగ్ స్ట్రిప్ ఉంది. నా వెనకాల బీచ్ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం చాలా దూరం ఉంటుంది అన్నమాట స్ట్రిప్ ఆ చివరి వరకు. అది మొత్తం ముందుకెళ్తే మెరీనా బీచ్, అక్కడ ఇంకేదో బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీదకి ఈవినింగ్ ఒకసారి వెళ్దాము. ఇప్పుడు ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి తిరుగుతున్నాను. ఇది బీచ్ అయితే చాలా బాగుంది, ఒకసారి వ్యూ చూద్దాం పోయి. మొత్తం రాక్స్ ఉండి బాబా 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 అద్భుతంగా ఉంది బీచ్ అయితే. మొత్తం రాక్సే, మొత్తం రాక్సే, రాక్స్ మీద నడుచుకుంటూ వెళ్తున్నా. నేను చాలా ఎండగా ఉంది టైం. ఎంత అయిందో టైము? 3 o'clock అయింది. 3 o'clock వచ్చి తిరుగుతున్నాను నేను. మళ్ళా నైట్ అయితే మళ్ళీ మీకు విజువల్ చూపించలేను కదా, ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది వ్యూ అనేది. కిందకి వెళ్ళొచ్చు కానీ అలా సేఫ్ అనుకోవట్లేదు. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏముందో. ఒక పెద్ద బ్రిడ్జ్ కనబడుతుందా, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడి నుంచి. ఇదైతే మొత్తం ఫ్రెంచ్ టౌన్, మొత్తం ఫ్రెంచ్లో ఉన్నట్టే, ఫ్రాన్స్లో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆర్కిటెక్చర్స్ కానీ అవన్నీ కూడా మొత్తం
ఫ్రాన్స్ టైప్ ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఇది చర్చ్ అనుకుంటా. యా దిస్ ఇస్ చర్చ్. చాలా బాగుంది పాండిచ్చేరి. గోవా కన్నా పాండిచ్చేరి కన్సిడర్ చేయవచ్చు. పాండిచ్చేరి కూడా ఏం తక్కువేం లేదు, చాలా బాగుంది. యాక్చువల్లీ ఈవినింగ్ టైం వస్తే ఇంకా బాగుంటుంది. మనం ఇప్పుడు వస్తున్నాం కదా, అయ్యో ఈ స్ట్రిప్లో నడుస్తున్నాను నేను ఇప్పుడు. దీని ఆపోజిట్ లైట్ హౌస్. లైట్ హౌస్ నేను చూపించడానికి చూస్తాను. లైట్ హౌస్ ఇక్కడి నుంచి కనపడట్లేదు. లైట్ హౌస్ జూమ్ అవుతుందా? ఎనీవేస్ లైట్ హౌస్ అయితే జూమ్ అవ్వట్లేదు. అంబేద్కర్ మఠం ఒకటి ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి అంబేద్కర్ మఠం కూడా చూద్దాము. ఇక్కడ రోడ్డు పక్కన ఉంది అంబేద్కర్ మఠం అంట. దిస్ వన్. ఇంకా ముందుకెళ్తే ఇంకేమున్నాయో కూడా చూద్దాము. సన్ అంబేద్కర్ మఠం, అది అంబేద్కర్ మఠం. అది ఆఫ్టర్ 6 అయితే లైటింగ్ బాగుంటుంది కాబట్టి మనం ఏదన్నా చూసినా బాగుంటుంది. బట్ ఇప్పుడు వచ్చేసి మరి మొత్తం సన్నీ సన్నీ ఉంది, ఫుల్ హ్యూమిడిటీ. కొబ్బరి చెట్లు అద్దరిపోయింది బీచ్ వ్యూ అయితే. ఫారెన్లో ఉన్నట్టే ఉందన్నమాట. నేను గోవా వెళ్ళాను కానీ గోవా కన్నా పాండిచ్చేరి కొంచెం నీట్గా ఉంది. అంటే గోవా కూడా నీట్గానే ఉంటుంది, గోవాతో పోల్చుకుంటే పాండిచ్చేరి కొంచెం నీట్గా ఉంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయో. ఇది ఫ్రెంచ్ స్ట్రీట్. స్ట్రీట్ అయితే సూపర్ ఉంది. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. ఇక్కడ చర్చెస్ ఎక్కువ ఉన్నాయి గోవాలాగా. గోవాలో కూడా మనకు నెంబర్ ఆఫ్ చర్చెస్ ఉంటాయి కదా, అట్లానే పాండిచ్చేరిలో కూడా చర్చెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక చర్చ్. ఏం చర్చ్ ఇది? ఇది కూడా ఒక చర్చ్. ఇది అనిపిస్తుంది కదా, ఈ చర్చ్ మొత్తం ఫారెన్లో ఉన్న ఫీలింగ్. మొత్తం ఫారెన్లో ఉన్నట్టు. వెనకాల రోడ్డు చూడండి, మనం వెళ్ళే రోడ్డు. ఇటు స్ట్రైట్ వెళ్ళాలి. ఇటు స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటే మన డెస్టినేషన్కి వెళ్తాము. రూట్స్ అది బ్యూటిఫుల్ ఉన్నాయి. స్ట్రీట్స్ సూపర్. ఫైనల్లీ పాండిచ్చేరి అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా రోజులు చూద్దాం అనుకుంటున్నాను కానీ ఈరోజు ఫుల్ఫిల్ అయింది. అది రేపు అరవెల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అరవెల్ స్పెషాలిటీ ఏంటంటే కొంత భాగం తమిళనాడులో ఉంటుంది, కొంత భాగం ఏమో పాండిచ్చేరి కింద ఉంటుంది. అందులో మాత్రే మందిర్ అని ఉంటుంది. మాత్రే మందిర్ అంటే అది ఓన్లీ మెడిటేషన్ చేయడం కోసం అనమాట. ఎటువంటి దేవత ఉండరు, ఓన్లీ మెడిటేషన్ చేయడం కోసమే కట్టిన టెంపుల్ అది. మొత్తం తిరిగి మళ్ళీ మార్కెట్ సైడ్ వచ్చాను. ఇది చూడండి మీరు, ఇవి క్యానన్స్. ఫిరంగి గుళ్ళు అంటారు కదా, దగ్గర తీసుకెళ్తా. పోలీస్ స్టేషన్ అనుకుంటా ఫిరంగిలో. బ్రిటిష్ టైంలో వాడిన ఒకసారి టచ్ చేద్దాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ నేను రాక్ బీచ్కే వచ్చాను. ఎందుకంటే నాకు రాక్ బీచ్ అనేది చాలా బాగా నచ్చింది, నాకు ఫేవరెట్ అయిపోయింది కూడా. సో అందుకే మ్యాక్సిమం నేను టైం అంతా రాక్ బీచ్లోనే స్పెండ్ చేశాను. నైట్ టైం బీచ్లో అలా చల్లగాల్లో కూర్చున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్న పార్క్. మీకు అన్నీ కూడా వరుసగానే రాక్ బీచ్లో మీకు తగులుతుంటాయి. పార్క్స్ కానీ, అంబేద్కర్ మఠం కానీ, ఫ్రెంచ్ కాలనీ కూడా పక్కనే ఉంటుంది. మధ్యాహ్నం మీకు లైట్ హౌస్ చూపించడం మిస్ అయ్యాను కాబట్టి ఆ లైట్ హౌస్ అనేది నేను ఈ ఫోటోలో చూపిస్తున్నాను. నైట్ టైం అయితే పాండిచ్చేరి చాలా బాగుంటుంది. అన్ని బీచెస్ కూడా 12:00 వరకు ఓపెన్ ఉంటాయి. సో మీకున్న టైం బట్టి మీరు ప్లాన్ చేసుకొని విజిట్ చేయొచ్చు. డే 2 అంటే రేపు వచ్చేసి ఆరోవెల్ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాను.
సో అరవల్ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. మీరు చెన్నైలో ట్రైన్ దిగి లేదంటే ఫ్లైట్ దిగి కోయంబేడు బస్ స్టాప్కి వెళ్తే అక్కడి నుంచి మీకు ఆంపుల్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి పాండిచ్చేరి, రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాయి. సో మీరు పాండిచ్చేరి చెన్నై నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇంతటితో నా డే వన్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ వాడ్ అబ్బాయి ఛానల్.